లాక్డౌన్ అతిక్రమించి రోడ్డు మీదకు వస్తున్న ఆకతాయలను నియంత్రించడానికి పోలీసులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. కొన్ని కొన్ని చోట్ల కాళ్ళు పట్టుకుంటున్నారు, గడ్డం పట్టుకుని బతిమాలుతున్నారు, మోకాళ్ళ మీద నుంచుని చేతులెత్తి దండం పెడుతున్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితి పీక్ లెవెల్కి వెళ్తే మనకు మాత్రం లాఠీతో పని చెప్తున్నారు. అంటే మరీ అనవసరంగా ఎంత చెప్పినా వినకపోతే మాత్రం లాఠీ విరిగే వరకు, నడాలు పగిలే వరకు కొడుతున్నారు. అది వేరే విషయం. అయితే ఒక రకంగా మొదటితో పోలిస్తే ఈ దండించడం అనేది, ఈ దండన అనేది ఒక రకంగా తగ్గిందనే చెప్పాలి. మొదట్లో పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవడం, కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చోట్ల ఎస్ఐలు సస్పెన్షన్కు గురి అవ్వడం, ఇవన్నీ నేపథ్యంలో పోలీసులు కూడా ఎందుకు వచ్చిన రిస్క్లే అనుకుంటున్నారు. కానీ ఈ కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు కాబట్టి మాట వినకపోతే ఖచ్చితంగా పోలీసులకు కూడా కోపం వస్తుంది ప్రజల మీద. అనవసరంగా అంటే అత్యవసరాల కోసం, నిత్యావసరాల కోసం బయటకు వస్తే పర్లేదు, అనవసరంగా బయటకు వచ్చిన వాళ్ళని మాత్రం వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేస్తే కానీ వాళ్ళ మాట వినరు అని చెప్పి ఎవరికి వాళ్ళు రకరకాల ప్రయోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వినూత్న ప్రయోగం చేశారు తమిళనాడుకు చెందిన పోలీసులు. అంటే కనీసం బయటకు వచ్చిన వాళ్ళు హెల్మెట్ కూడా పెట్టుకోవట్లేదు, మాస్కులు కూడా ధరించట్లేదు, సోషల్ డిస్టెన్స్, భౌతిక దూరం, సామాజిక దూరం పాటించాలని ఎంత చెప్పినా సరే ఒక్కొక్క బైక్ మీద ముగ్గురు ఇద్దరు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు కూడా రాకూడదు, ఒక్కళ్ళే రావాలి, అది కూడా అత్యవసరం అయితేనే రావాలి. అయినా ముగ్గురు యథేచ్ఛగా అనవసరంగా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బేవర్స్ తిరుగుళ్ళు అనాలేమో, ఎటువంటి పని పాట లేకుండా బయటికి రావడం, పోలీసులు అయితే అడిగితే ఏదో ఒక పొంతం లేని సమాధానం చెప్పడం, మందుల షాప్కి వెళ్ళాలనో, మెడిసిన్ తెమ్మన్నారనో, లేదంటే ఇక్కడే మా చుట్టాలు ఇల్లు ఉందనో, రకరకాలు ఇంటి దగ్గర నుంచి పిల్లవాడు పాలకూర కోసం ఏడ్చాడు, లేదంటే మా ఆవిడ అరుసులు తెమ్మంది, ఇలాగ రకరకాల పిచ్చి పిచ్చి పొంతం లేని సమాధానాలన్నీ చెప్పి ఏదో రకంగా రోడ్డు మీద తిరిగేయాలని చెప్పి చూస్తున్నారు చాలామంది. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి తమిళనాడు పోలీసులు చాలా సెంటర్లో ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. ఆ అంబులెన్స్లో ఒక నకిలీ కరోనా పేషెంట్ని ఉంచారు. ఇలాగ అనవసరంగా రోడ్డు మీదకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటో తెలుసుకొని వాళ్ళు ఆకతాయిలు సరదాగా రోడ్డు మీద తిరుగుతున్నారు అని నిర్ధారించుకున్న వెంటనే ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఆ అంబులెన్స్లో పడేస్తున్నారు. ఆ లోపల కరోనా పేషెంట్ ఉన్నాడు, మీరు ఇక్కడ ఉండండి, ఆ కరోనా మీకే అంటుకుంటుంది, తీసుకెళ్ళి ఐసోలేషన్లో పడేస్తాం, ఇంకా అప్పుడు మీరు బయటకు రారని చెప్పడంతో దాంతో వాళ్ళు వాళ్ళ పడుతున్న తిప్పలు ఆ అంబులెన్స్ నుంచి బయటకు పడడానికి మామూలుగా లేదు. ఒక రకంగా ఇది ఒక భయం రావడానికి, ఒక హెచ్చరించడానికి. అయితే వాళ్ళకి తెలియదు ఆ లోపల ఉన్నది ఒక నకిలీ కరోనా పేషెంట్ అని. అయితే ఇక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఒక అంటే ఒక సీన్ క్రియేట్ చేయడానికి, ఒక రకంగా వాళ్ళలో భయం రావడానికే ఏర్పాటు చేశారు. అతనికి లోపల మొత్తం అంతా పీపీఈ కిట్ వేసి మాస్క్ పెట్టి చేతికి గ్లౌజ్ వేసి అంతా వేశారు, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు దీది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న నేపథ్యంలో ఆ వచ్చిన వాళ్ళు నిజంగా ఆకతాయిలు అయితే, వాళ్ళల్లో ఎవరైనా ఈ కరోనా లక్షణాలు ఉంటే అనవసరంగా ఈ నకిలీ కరోనా పేషెంట్గా అంబులెన్స్లో ఉన్న వ్యక్తి నిజమైన కరోనా పేషెంట్గా మారిపోతాడేమో, ఖచ్చితంగా అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా కొంతమంది హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులకు కూడా. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకేం వీళ్ళు ఏం టెస్టులు చేయరు, థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ అది, వచ్చినోడు కరోనా ఉందో లేదో కూడా తెలియదు. వాళ్ళందరినీ ఇలాంటి వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ ఇద్దరిని ముగ్గురిని తీసుకెళ్ళి ఆ లోపల నకిలీ కరోనా పేషెంట్గా అంబులెన్స్లో ఉన్న వ్యక్తి దగ్గర పడేస్తే రోజుకి ఒక 10 మందిని 20 మందిలో తీసుకెళ్ళి లోపల పడేసి భయపెడితే కనుక తర్వాత వాళ్ళని వదిలేసిన ఆ రోజుకి వచ్చే 20 మందిలో ఒక్కడు కరోనా ఉన్నా సరే ఆ లోపల ఉన్నవాడు బుక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పోలీసులు ప్రజల్ని భయపెట్టడానికి, ఆకతాయిల్ని భయపెట్టడానికి అనవసరంగా రోడ్డు మీదకి వచ్చే వాళ్ళకి ఇటువంటి వెరైటీ సెక్షన్లు రూపొందించడంలో తప్పు లేదు, కాకపోతే ఆ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. మొత్తానికి తమిళనాడు పోలీసులు లాక్డౌన్ కఠినంగా అమలు చేసే ఆలోచనతో ఈ కొత్త రకమైన ప్రయోగం తెర మీదకి తీసుకొచ్చారు. మరి దీనికైనా ప్రజలు భయపడతారా, ఇది కూడా సక్సెస్ అవుద్దా లేదా, అయినా మాట వినని మూర్ఖులు ఇంకా రోజు మీద రోడ్డు మీదకి వస్తే ఇంకెవరు ఏం చేయలేవు, వాళ్ళ కర్మకు వాళ్లే కత్తులని చెప్పి వదిలేయడం తప్ప. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.